నమస్తే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్గా చర్చల్లో ఉన్నది నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కేసీఆర్ ప్రభుత్వం రెండో దఫా కూడా తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలో దారుణంగా పరాజయం పాల్గొవడం సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోవడం అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ అసలు ఎవరు ప్రభు జీహెచ్ఎంసీ రూలింగ్లోకి రాబోతున్నారు అనేది అర్థం కానంత పరిస్థితుల్లోకి టీఆర్ఎస్ ఓడిపోవడం ఏ పరిణామాల నేపథ్యంలో రేపు నాగార్జునసాగర్ కూడా అది కూడా టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఆ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది అనేది గొప్ప చర్చనీయాంశంగా ఉంది అందరూ అందరికీ అది చాలా ఆసక్తికరమైన పాయింట్గా ఉంది అంటే బీజేపీ అక్కడ ఇదివరకు బలం లేకపోయినా బాగా ఎక్కువ దృష్టి పెడుతోంది కాంగ్రెస్ పార్టీ జానారెడ్డికి ఉండే క్రేజ్ని బట్టి ఆ స్థానం తాము అనుకుంటే ఈ పరిస్థితుల్లో అసలు నాగార్జునసాగర్ సాగర్ ఉప ఎన్నికలో ఏం జరిగే అవకాశం ఉంది ఎవరికి మైలేజ్ వస్తుంది ఎవరికి రాజకీయ పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది అనేది కృష్ణ అడిగి తెలుసుకుందాం నమస్తే కృష్ణ సాయిరావు నమస్తే ఈ నాగార్జునసాగర్ సాగర్ ఉప ఎన్నిక ఏం జరుగుతుంది నాగార్జునసాగర్ సాగర్ ఉప ఎన్నిక రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభ ఎన్నికలకు ముందు ఒక అతిపెద్దమైనటువంటి రాజకీయ పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది టీఆర్ఎస్ అప్రతిహతమైన విజయంతో రెండు వేల పద్దెనిమిదిలో చాలా ఎక్కువ సీట్లు తెచ్చుకుంది బీజేపీ ఇటీవలి కాలంలో దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల్లో రెండో స్థానం తనదే అనేటటువంటి ప్రభావాన్ని భావాన్ని ప్రజల్లోకి చూపించగలిగింది ఈ పరిస్థితుల్లో అక్కడ హెవీ వెయిట్ అయినటువంటి జానారెడ్డి గతంలో సిఎల్పి లీడర్గా మంత్రిగా ఎన్ని పదవులు నిర్వహించినటువంటి జానారెడ్డి పిసిసి అధ్యక్షుడి అన్ని చేసినటువంటి జానారెడ్డి అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి ఈ ఈ ఇప్పుడు టీఆర్ఎస్కి ఈ ఎన్నికలో గెలిచి తనకి ఎదురు లేదు అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది లేకపోతే కనుక ఈ ఎన్నికలో కూడా ఓడిపోతే ఇంకా క్రమేపీ అయిపోతుంది టీఆర్ఎస్ అన్ని ఎదుర్కోవచ్చు అనేటటువంటి ఆ భావన వెళ్తే కనుక న్యూట్రల్ వాటర్ కానీ స్వింగ్ వాటర్ కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చాలా ప్రభావం చూపుతుంది అందువల్ల రెండు పరాజయాలు దాదాపు పరాజయం కింద లెక్క హైదరాబాద్ కూడా ఈ రెండు పరాజయాల తర్వాత అందులోనే అది సిట్టింగ్ స్థానం నోమల్ నరసింహికి సంబంధించి టీఆర్ఎస్ సిట్టింగ్ సిట్టింగ్ అందులో ఈ పరిస్థితిలో అందులో ఈ ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది గెలవకపోతే కనుక టీఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గట్టి సవాల్ని ఇప్పటి నుంచి కూడా రాజకీయంగా కూడా ఇక్కడ కొంచెం చైతన్యవంతమైనటువంటి తర్వాత రకరకాల పక్షాలు అన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్కి ఒక విషమ పరీక్షగానే ఇది చూడాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టకి కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ప్రాబల్యానికి ఇది కొంచెం గట్టి పరీక్షగా మనం చూడాల్సి ఉంటుంది నాగార్జున సాగర్ ఇది వరకు గెలవడమే కేసీఆర్ హవాలో గెలిచారు అని అనుకున్నారు అప్పుడంతా ఎందుకంటే జానారెడ్డి అక్కడ చాలా 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 కాలంగా గెలుస్తున్నాడు నోముల నరసింహయ్యని పక్క నియోజకవర్గం నుంచి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టిన కూడా టీఆర్ఎస్ హవా మీద గెలిచాడు అని మాత్రమే అనుకున్నారు ఇప్పుడు నోముల నరసింహయ్య చనిపోయిన తర్వాత ఇంకా టికెట్ ఎవరికి ఇస్తాడనేది కేసీఆర్ డేషన్ చెప్పల దుబాకలో బహుశా అది వాళ్ళు పొరపాటు చేశారో కరెక్ట్గా చేశారో కానీ ఆయన రామలింగారెడ్డి చనిపోగానే వెంటనే ఆయన అనుకున్నారు కానీ ఇప్పుడుండే పరిణామాలు మామూలుగా రాజకీయాల్లో ఈ ఉప ఎన్నికల్లో పనిచేయాలి అదేవి లేవు పట్టించుకోమని నిరూపించారు తెలంగాణ సెంటిమెంట్ పట్టించుకునేది లేదని మరి నరసింహయ్యకి ఫ్యామిలీలో ఇస్తారా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది కొత్త వాళ్ళని పో బరిలో పెడితే జానారెడ్డితో పోటీ అంటే ఇక్కడ సెంటిమెంట్ రెండు రకాలుగా పనిచేసే అవకాశం ఉంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో జానారెడ్డి లాంటి పెద్ద నాయకుని ఓడించం కనుక ప్రజలకు అటువైపు సానుభూతి ఉండొచ్చు నోములు నరసింహయ్య చనిపోయాడు కనుక నోములు నరసింహయ్య ఫ్యామిలీ మెంబర్కి ఇస్తే ఇటువైపు సానుభూతం సో ఇవి రెండు కూడా వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం రెండు రకాలుగాను కూడా మనం చూడాల్సి ఉంటుంది కరెక్టే అయితే ఈ ఇద్దరు సానుభూతి పనిచేసిన బలం పనిచేసిన టీఆర్ఎస్ బలం ఉంది అధికారంలో ఉంది కాబట్టి అనేది ఒక పార్శ్వం జనారెడ్డి అక్కడ స్వతహాగా బలమైన నాయకుడు అనేది పైగా సానుభూతి విషయానికి వస్తే ఈ ఇద్దరికి కూడా రెండు రకాల సానుభూతి అవకాశం ఉంది ఈ రెండు బలమైన శక్తులు పోటీ పడే సమయంలో బీజేపీ తమ ఇది ఇది ఇప్పుడు బీజేపీకి కూడా అందుకని మనం చెప్తుంటే కనుక మీరు ఇందాక అన్నట్టుగా టీఆర్ఎస్కి ఇది ఒక అగ్ని పరీక్ష విషమ పరీక్ష తన ఆధిక్యాన్ని నిరూపించక తప్పని ఏంటో ఒక అనివార్యమైనటువంటి పొలిటికల్ కంపల్షన్ అనేది టీఆర్ఎస్కి ఏర్పడింది ఈ కంపల్షన్ని గట్టెక్కుతుంది అనేది మాత్రం చూడాలి కాంగ్రెస్కి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మన కాంగ్రెస్కి కూడా కాంగ్రెస్ రెండో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాత్రమే టీఆర్ఎస్కి దీటైనటువంటి ఆల్టర్నేటివ్గా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోతోంది అనేటటువంటి భావన వ్యాపించింది ఆ దుప్పాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో ఇప్పుడు మళ్ళీ జానారెడ్డి రూపంలో కావచ్చు ఈ కాంగ్రెస్కి ప్రాణం పోసుకోవడానికి ఉన్నటువంటి సింగిల్ ఛాన్స్ ఏదన్నా ఉంది అంటే కనుక నాగార్జున నాగార్జున సాగర్ ఈ ఛాయిస్ కూడా కోల్పోతే కనుక ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఆక్రమించేటటువంటి అవకాశం ఉంది ఆల్టర్నేటివ్ నేనే టీఆర్ఎస్ కానీ అఫీషియల్గానే క్లెయిమ్ చేసుకుంటూ ఇప్పటికే క్లెయిమ్ చేస్తుంది ఇంకా క్లెయిమ్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడేందుకు అవకాశం అందువల్ల నాగార్జున సాగర్ అనేది జనారెడ్డిని ఏ రకంగా ఆయన్ని తీసుకొచ్చినా కూడా నాగార్జున సాగర్ కాంగ్రెస్ కూడా ఒక అగ్ని పరీక్ష దీన్ని గట్టెక్కితే మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా తనను తాను నైతికంగా క్లెయిమ్ చేసుకునేటటువంటి అర్హత ఉంటుంది అంత పెద్ద హెవీ వెయిట్ని కూర్చోబెట్టి నుంచోబెట్టి కూడా ఓడిపోతాయి కనుక ఆ పార్టీ ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో తృతీయ పక్ష పక్షం అయిపోయే అవకాశం ఉంది ఇక బీజేపీ ఎస్ బీజేపీకి కూడా ఇది పరీక్ష ఎందుకు పరీక్ష అంటే దుబ్బాకలో రఘునందన్ రఘునందన్ రావు అనేటటువంటి రెండు మూడు సార్లు ఓడిపోయి అక్కడ ప్రజలతో సంబంధాలు పెట్టుకుని వ్యక్తిగతంగా కూడా కరిష్మ సృష్టించుకున్నటువంటి నాయకుడు బీజేపీ అన్ని రకాలైనటువంటి అస్త్రాలని ప్రయోగించింది అక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి ఎంఐఎం వర్సెస్ బీజేపీ అనేటటువంటి పొలిటికల్ పోలరైజేషన్ వచ్చినప్పుడు ఎంఐఎం కొంచెం లబ్ధి పొందుతుంది కొన్ని త్రీ పర్సెంటేజ్ ఓట్లు ఓటింగ్ వాడికి పెరిగింది వీళ్ళకి అది అనూహ్యమైనటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది సో ఎంఐఎం వర్సెస్ బీజేపీ అన్నప్పుడు హైదరాబాద్లో ఎలాగా బీజేపీ ఆధిక్యంగా నిర్మించుకుంటుందన్నారు అందువల్ల ఇది కూడా ఇక్కడుండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి వాతావరణము మతపరమైనటువంటి ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉండడము ఇవన్నీ కూడా బీజేపీకి హైదరాబాద్లో కలిసి వచ్చినాయి దుబ్బాకలోనేమో మూడుసార్లు ఓడిపోయినటువంటి రఘునందన్ రావు క్యాండిడేటు లోకల్గా ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా దుబ్బాకలో కలిసి వచ్చినాయి ఇప్పుడు నాగార్జున సాగర్ నిజమైనటువంటి బీజేపీ బలం ఏమిటి ఒరిజినల్గా ఆ తెలంగాణలో తెలంగాణ గడ్డపైన ఒరిజినల్గా బీజేపీకి ఉండేటటువంటి పరి బలం ఏంటనేది లెట్ మస్ట్ టెస్ట్ బీజేపీకి అంటే బీజేపీలో జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ అనేటటువంటిది ఫస్ట్ నుంచి కూడా జిహెచ్ఎంసీ అనేటటువంటిది గ్రేటర్ హైదరాబాద్లో సికింద్రాబాద్ స్థానంలో అనేక సందర్భాల్లో బీజేపీని నిలవడం గెలవడము తర్వాత అర్బన్ పోలరైజేషన్లో మతపరమైనటువంటి పాతబస్తీలో ఎంఐఎం పాలిటిక్స్ ఇక మిగిలిన ప్రాంతాల్లో హైదరాబాద్లో బీజేపీ పాలిటిక్స్కి ఒక మతపరమైనటువంటి ఎజెండాకు సున్నితమైనటువంటి అంశాలు కూడా ఫస్ట్ నుంచి కూడా కలిసి వస్తున్నాయి కానీ సాగర్ వేరే నాగార్జున సాగర్కి వచ్చేటప్పటికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి సెంటిమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి పవనాలు విండ్ ఎటుందో అనేటటువంటి తెరిపేటటువంటి అవకాశం ఉంది అందువల్ల నిజమైనటువంటి లెస్మెంట్ టెస్ట్ బీజేపీ పెరుగుతుందా పెరిగిందా లేదంటే లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేసి దుబ్బాకలోని గ్రేటర్ హైదరాబాద్లోని గెలిచిందా ఈ ఒరిజినల్గా బీజేపీ బలం ఏంటి అనేది తెలియటటువంటి పరిశ్రమ అంటే బీజేపీ నెగ్గుతుందా లేదా అనేది పక్కన పెట్టినప్పటికీ బీజేపీ కనుక బీ పోటీ ప్రధానమైనటువంటి జానారెడ్డి నేతృత్వంలో జానారెడ్డి అభ్యర్థిగా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎవరు క్యాండిడేట్ అయినప్పటికీ అధికార పార్టీ అర్ధాంగ అంగ బలాలతో నిలిచినటువంటి అధికార పార్టీ క్యాండిడేట్కి దీటుగా బీజేపీ నిలిస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ ఫీచర్ ఉంటుంది కాదు అంటే తేలిపోయితే ఈ రెండు పార్టీలే ప్రధానమైనటువంటి పోటీలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏర్పడి చాలా దూరంగా ఉండిపోయినా డిపాజిట్లు రాకపోయినా కనీస పోటీ ఇవ్వలేకపోయినా బీజేపీ అనేటటువంటిది ఫ్లూక్గా మాత్రమే దుబ్బాకలోని గ్రేటర్ హైదరాబాద్లో వచ్చింది అనేది తేలిపోయే అవకాశం ఉంది అందువల్ల బీజేపీకి కూడా ఇది ఒక సవాల్ లాంటిదే ఎందుకంటే నెగ్గడం అనేది ఒక సమస్య దీటైన పోటీ ఇవ్వడం అనేది ఒక సమస్య దీటైనటువంటి పోటీ ఇచ్చినా కూడా బీజేపీ క్లెయిమ్ చేయగలరు లేదంటే కనుక ఈ రెండు పార్టీల మధ్య కేంద్రీకృతం అయితే ఎలక్షన్ ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ మూడో పక్షంగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది జానారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే జానారెడ్డిని నమ్ముకునే నాగార్జునసాగర్ ఎన్నిక ఫేస్ చేయాలి జానారెడ్డి బీజేపీలో చేరుతారని ఒక విస్తృతమైన ప్రచారం జరిగింది ఆయన గవర్నర్ పోస్ట్ అడిగాడని కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి నాకు గవర్నర్ పోస్ట్ ఇస్తే నేను పార్టీలోకి వస్తానని ఇన్ని చెప్పాడని వినిపించింది నిన్న మొన్నటి పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన రావడము దుబ్బాక నాగార్జునసాగర్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని ఆయన ఒక కన్ఫర్మేషన్ ఇవ్వడము ఇది జరుగుతుంది అయితే పీసీసీ ప్రెసిడెంట్ని ప్రకటిస్తారు అని ఒక తీవ్రమైన కసరత్తు జరిగి ఇవాళ ప్రకటించేస్తారని ముహూర్తం కూడా పెట్టిన తర్వాత చివరి నిమిషంలో మొదటిదాకా మొదటి నుంచి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనుకున్నారు చివరి నిమిషంలో మళ్ళీ రేవంత్ రెడ్డి కాదు జీవన్ రెడ్డికి ఇస్తారు రేవంత్ రెడ్డి పట్ల అభ్యంతరాలు ఉన్నాయి అనే ప్రచారం వచ్చింది ప్రకటించేదానికి కొన్ని గంటల ముందు ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది జానారెడ్డి లెటర్ రాశాడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అయ్యేదాకా కొత్త సారథిని వేయకుండా ఉంటే అందరూ కలిసి అక్కడ పనిచేస్తారు తర్వాత అనౌన్స్ చేయొచ్చు అని దీంట్లో రెండు ఇండికేషన్స్ ఉన్నాయి అంటే ఒకవేళ ఎవడో ఒక సారథిని నియమిస్తే అంతగా గ్రూపులుగా విడిపోయి నాగార్జునసాగర్ని ఓడించేంత ప్రమాదం అంత అనైక్యత ఆ పార్టీలో ఉందా ఉంటే అది ఎప్పటికైనా డేంజర్ అయినా ఇది ఒక పాయింట్ రెండు మొన్నటిదాకా బీజేపీలో చేరుతాడని ప్రచారం జరిగిన జానారెడ్డి ఇలాంటి లేఖ రాయడం ద్వారా హైకమాండ్కి తప్పనిసరిగా తానే కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు ఖచ్చితంగా ఎందుకంటే మీకు నాగార్జునసాగర్ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మనం చూస్తే కనుక రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి వీళ్ళ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి పిసిసి కోమటి రెడ్డి బ్రదర్స్ పిసిసి పీఠం గురించి చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు కోమటి రెడ్డి బ్రదర్స్ అనేవాళ్ళు రంగంలో లేనట్టే అనేటటువంటి తేలిపోయింది ఈ పరిస్థితుల్లో రేవంత్ అయినా జీవన్ అయినా ఎవరిని పెట్టినా కూడా రెడ్డి బ్రదర్స్ అనేది వ్యతిరేకమయ్యేటటువంటి అవకాశం ఉంది రాజగోపాల్ ఖచ్చితంగా బీజేపీ కడతారు అనేటటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎంతో కొంత ఐదు వేల పదివేల వాళ్ళకు ఉండేటటువంటి బలం మేరకు డ్యామేజ్ జరిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే కోమటిరెడ్డి రాడు అనేటటువంటి తేలిపోయిన తర్వాత తర్వాత జానారెడ్డి హోమ్ గ్రౌండ్ హోమ్ గ్రౌండ్ అయినటువంటి నాగార్జున సాగర్ని రాజకీయంగా అక్కడ పట్టు వదులుకోవడానికి జానారెడ్డి సిద్ధంగా లేడు అనేక సార్లు ఒక ఆ నియోజకవర్గాల నుంచి నెగ్గినటువంటి అతను తనైనా తన కోడి కొడుకైనా ఎవరో ఒకరు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఉన్నారు తర్వాత బీజేపీ నుంచి వచ్చినటువంటి ఆఫరు ఎందుకు ఆయన తిరస్కరించాడు లేదంటే బీజేపీలో ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితిని చూస్తుంటే కనుక బీజేపీకి సొంతంగా ఉండేటటువంటి కేడర్ మొదటి నుంచి ఉన్నటువంటి కేడర్కి ఇటువల్ల మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా ఇక్కడ ఉండే బండి సంజయ్ కావచ్చు వీళ్ళంతా మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి అతి ప్రాధాన్యం ప్రాధాన్యం ఎక్కువ పెంచుతు వస్తుంది ఎందుకంటే సైద్ధాంతికంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యం పెంచుతూ వస్తుంది ఈ నేపథ్యంలో జానారెడ్డికి గవర్నర్ అంటే ఆల్మోస్ట్ పొలిటికల్ నుంచి పక్కన పెట్టినట్టే తప్ప ఆయన ప్రాధాన్యాన్ని గుర్తించడమే తప్ప రాజకీయ పరమైనటువంటిది కాదు ఇంకా రాజకీయ పరంగా ఆయన అసలు ఉడిగిపోలేదేమో మరి అది చూడాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైము మనం అనుకున్నట్టు బీజేపీకి కనుక వెళితే ఈయన ఈయన బీజేపీకి జానారెడ్డి వెళితే కనుక అక్కడ ఉండేటటువంటి అవకాశాలు ఏంటి అనేది కూడా బేరేజ్ వేసుకుని ఉంటాడు ఆ ఫ్యూచర్ తర్వాత కాంగ్రెస్లోనే ఉంటే ఉండేటటువంటి అవకాశాలను బేరేజ్ వేసుకుని ఉంటారు తర్వాత తనకి ఉండేటువంటి బీజేపీకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బలాన్ని కూడా జానారెడ్డి అంచనా వేసుకుని ఉంటాడు అవన్నిటినీ దృష్టిలో పెట్టుకునే జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసి ఉంటాడు ఖచ్చితంగా జానారెడ్డి తప్ప ఇంకో క్యాండిడేట్ నుంచి ఉంటే కనుక టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ అడ్వాంటేజ్ అవుతుంది జానారెడ్డి అనేటటువంటి సింగిల్ చాయిస్ని ఎంచుకుంటున్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ నిగ్గగలను అనేటటువంటి నమ్మకాన్ని బలమైనటువంటి ప్రత్యర్థిని నిలబెట్టినటువంటి ఒక స్థైర్యాన్ని కూడా పొందగలుగుతుంది అందువల్ల అక్కడ జానారెడ్డి క్యాండిడేట్ కాకపోతే నాగార్జునసాగర్ ఎన్నిక అనేది పెద్ద టీఆర్ఎస్కి నిజానికి టీఆర్ఎస్కి బీజేపీకి కూడా పండుగ వాతావరణం ఏర్పడుతుంది జానారెడ్డి కాకపోతే అందువల్ల జానారెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఊపిరిపోయాల్సినటువంటి బాధ్యత జానారెడ్డి మీదే ఉంది అందువల్ల జానారెడ్డి తన లాయల్టీని ఎలా చూపిస్తారు నే అంటే ఇప్పటికే ఆ క్యాండిడేట్ ఆయన ఉంచుంటానంటే కాంగ్రెస్ పార్టీ అతనికి సీట్ ఇస్తుంది అది పెద్ద ప్రశ్న కాదు కానీ ఆ కుమారుడి నుంచో పెడతాడా లేదంటే చివరి స్టేక్గా తన పొలిటికల్ కెరియర్లో చాలా నలభై యాభై ఏళ్ళ రాజకీయ జీవితాన్ని చూసినవాడు ఇది చివరి దశలోకంగానే మనం చెప్పాలి రాజకీయ పరంగా కూడా ఇక్కడ ఏం చేస్తాడనేది మాత్రం జానారెడ్డి మీదే జానారెడ్డి కేంద్రంగా ఎన్నిక జరుగుతుందనే మనం చెప్పాల్సి సార్ జానారెడ్డి కేంద్రంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగేట్లయితే ఇంచుమించుగా కాంగ్రెస్ పార్టీకే అడ్వాంటేజ్ ఉండాలి ఆయన చివరి ఎన్నికలాగా కృష్ణ సాయిరామ అభిప్రాయపడుతున్నట్లుగా ఆయన చివరి ఎన్నిక అనే స్థాయిలో ఎన్నికలు జరిగి ఆయన స్వయంగా పోటీ చేస్తే మొత్తానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనేది చాలా విషయాలని నిర్ధారింపజేస్తుంది ఒకటి టీఆర్ఎస్ నిజంగానే బలహీనపడుతుందా సిట్టింగ్ స్థానం మళ్ళీ కోల్పోతే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ బలహీనపడుతున్నట్లు లెక్క ఇటు నగరంలో పోయి అటు మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పోయి ఇప్పుడు నల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఒక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం అంటే బలపడుతున్నట్లెక్క రెండోది కాంగ్రెస్ పార్టీ నిజంగా బలహీనపడిందా లేదా అంతో ఇంతో మేమే రెండో స్థాయి పార్టీ అని చెప్పుకోగలిగే పరిస్థితిలో ఉందా అది జానారెడ్డి విజయం సాధిస్తే నిరూపణ అవుతుంది అలాగే బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందా ఈయన అన్నట్లుగా కృష్ణ సాయిరామ్ అన్నట్లుగా ఫ్లూగ్గా దుబ్బాకలో జేహెచ్ఎంసీలో గెలిచిందా అనేది ఈ మూడు అంశాలు మూడు పార్టీలకు సంబంధించి మూడు కీలక అంశాలకు కూడా ఇందులో మనకి ఈ నాగార్జునసాగర్ సాగర్ ఉప ఎన్నికలో ఒక నిర్ధారణ దొరికే అవకాశం ఉంది థ్యాంక్ యూ